वायु कालुष्यं భారీగా పెరిగింది. దీపావళి సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా టపాకాయలను కాల్చడంతో ఢిల్లీ వ్యాప్తంగా పొగ కాలుష్యం పెరిగింది. నిషేధం ఉన్న పక్క రాష్ట్రాలు యూపీ హర్యానా నుంచి క్రాకర్స్ కొనుగోలు చేసి కాల్చడంతో టపాకాయల పొగ కమ్ముకుంది. ఓవైపు మంచు కురుస్తుండడం, మరోవైపు క్రాకర్స్ పొగ వాహనాల కాలుష్యంతో గాలి నాణ్యత దెబ్బతింది. కాలుష్యంతో కళ్ళ మంటలు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో 323 పాయింట్లుగా నమోదైంది. దుమ్ము ధూళి కణాల శాతం పెరగడంతో గాలి నాణ్యత మరింత క్షీణించింది. కాలుష్య రహిత దీపావళి ప్రజల్ని పట్టించుకోలేదు. అటు బాణసంచ విక్రయాలు భారీగా పెరిగాయి. దీపావళి సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా టపాకాయలను కాల్చడంతో ఢిల్లీ వ్యాప్తంగా పొగ కాలుష్యం పెరిగింది. అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి. ఎస్, దేశ రాజధాని ఢిల్లీని మరోసారి కాలుష్యం కమ్మేసింది. దీపావళికి ముఖ్యంగా టపాకాయలపై నిషేధాన్ని విధించినా ఇక్కడ ప్రజలెవరూ కూడా దాన్ని పట్టించుకోలేదు. నిన్న రాత్రి భారీ ఎత్తున పక్క రాష్ట్రాల నుంచి టపాకాయల్ని కొనుగోలు చేసి కాల్చడం జరిగింది. పండగను అయితే సెలబ్రేట్ చేసుకున్నారు, కానీ ప్రజలు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. కళ్ళ మంటలు, గొంతు నొప్పి సహా శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన 323 పాయింట్లుగా గాలి నాణ్యత అనేది నమోదైంది. పర్టికులేట్ మ్యాటర్ PM10 పైన 300 పాయింట్లకు పైగా గాలి నాణ్యత, అంటే అది పేలవమైన గాలి నాణ్యత. ప్రస్తుతం నేను ముఖ్యంగా మౌసం భవన్ ఢిల్లీ వద్ద ఉన్నాను. ఇక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎప్పటికప్పుడు చూపిస్తుంటారు. గాలి నాణ్యత 0 నుంచి 50 పాయింట్ల వరకు కనుక ఉంటే కనుక అది మంచి గాలి నాణ్యత. కానీ ప్రస్తుతం ఉన్న పిఎం లెవెల్స్ PM2.5 304, అలాగే PM10 285 పాయింట్లుగా ఉంది. సో చాలా పేలవమైన గాలి నాణ్యత, పూర్ ఎయిర్ క్వాలిటీగా దీన్ని చెప్తుంటారు. సో ప్రస్తుతం అయితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా బాణసంచ కాలిస్తే 2000 రూపాయల వరకు కూడా జరిమానా, అలాగే 6 నెలల వరకు కూడా జైలు శిక్ష అని చెప్పి ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఒకవేళ బాణసంచ టపాకాయలు విక్రయిస్తే కనుక, నిల్వ చేసినా తయారు చేసినా కనుక వారికి 3 ఏళ్ల వరకు గరిష్టంగా జైలు శిక్ష, అలాగే ముఖ్యంగా 5000 వరకు జరిమానా వంటి నిబంధనలు ఉంచినా కూడా వాటి ఏమిటిని కూడా ఢిల్లీ ప్రజలు పట్టించుకోలేదు. దీంతో ప్రస్తుతం పక్క రాష్ట్రాల నుంచి, పక్క రాష్ట్రాలు ముఖ్యంగా హర్యానా, యూపీలో ఉన్న ఇటు గురుగావ్ కానీ, అలాగే ఫరీదాబాద్, ముఖ్యంగా గజియాబాద్, ఇటు నోయిడా, ఈ ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం కాలుష్య తీవ్రత అనేది భారీగా పెరిగింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఈ సీజన్లో ప్రధానంగా ఎప్పుడు కూడా చలికాలం ప్రారంభంలో పక్క రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను దహనం చేయడం, అలాగే వాహనాలు, ఇటుకల బట్టీలు, వీటి వల్ల ఎక్కువగా ఢిల్లీని కాలుష్యం కమ్మేస్తుంటుంది. ప్రస్తుతం అయితే ఢిల్లీకి ముఖ్యంగా పంజాబ్, అలాగే ఈ పంజాబ్ రాష్ట్రంలో పంట వ్యర్థాలు పరాలి కాల్చడం అంటారు. సో ఆ పంట వ్యర్థాలు చెరుకు కానీ, వరి, గోధుమ, వాటి యొక్క మూడును కాల్చడం వల్ల వచ్చే పొగ ఢిల్లీని కమ్మేస్తూ ఉంటుంది. సో 73% వరకు కూడా ఆ కాలుష్యం అనేది ముఖ్యంగా పంజాబ్ ప్రభావమే అని చెప్తూ, ప్రస్తుతం పంజాబ్లో ఆ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి, ఇక్కడ ఢిల్లీలో కూడా ఆ ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ రాజకీయ విమర్శలకు సైతం దిగుతున్న పరిస్థితి. కొంచెం ప్రజలైతే కొంత విజ్ఞతను మర్చిపోయారనే చెప్పాలి. ఎందుకంటే గడిచిన 4-5 ఏళ్లుగా కూడా ఢిల్లీని కాలుష్యం కమ్మేస్తోంది. టపాకాయలు ఎవరు కాల్చవద్దు, గ్రీన్ దీపావళి జరుపుకోవాలి, కేవలం దివ్యాలతో, దీపాలతో దీపావళి జరుపుకోవాలని చెప్పి ప్రభుత్వం ముఖ్యంగా అనేక కార్యక్రమాలని, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, వాటి ఏమిటిని కూడా ఈసారి కూడా పట్టించుకోలేదు. కానీ కొంత ఉపశమనం ఏంటంటే, గడిచిన 4 ఏళ్లతో పోలిస్తే ముఖ్యంగా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నివేదికల ప్రకారం గడిచిన 4 ఏళ్లుగా 2019 నుంచి ఈ సంవత్సరం వరకు చూసినట్లయితే కనుక దీపావళి తర్వాత రోజు కొంత కాలుష్యం అనేది తక్కువ స్థాయిలోనే ఉందని చెప్పాలి. అయినప్పటికీ 300 పాయింట్లకు పైగా అంటే అది ప్యూర్ ఎయిర్ క్వాలిటీగానే చెప్పాల్సి ఉంటుంది. సో ప్రస్తుతం ప్రజలైతే కొంత ఇబ్బందులు పడుతున్నారు. అయితే గాలి ప్రభావం ఉంటుండడంతో, కొంత మంచు ప్రభావం కూడా తక్కువగా ఉండడంతో ఈ కాలుష్య గాలి, పొగ ముఖ్యంగా ఈ పొగ గాలి అంతా కూడా ముఖ్యంగా ఎయిర్ లో కలిసిపోయిన పరిస్థితి ఉంది. కొంతవరకు కూడా తక్కువ కాలుష్య ప్రభావమే గడిచిన 4 ఏళ్ల మీద ఉందని మాత్రం మనం చెప్పాల్సి ఉంటుంది. కానీ కాలుష్య కట్టడి కోసం ఏదైతే టపాకాయలపై నిషేధం విధించారో వాటినైతే ఎవరు కూడా పట్టించుకోకుండా నిన్న దీపావళి జరుపుకున్నారు. ఓకే గోపి, థ్యాంక్ యూ.